హైలైట్ ఉంది అది చెప్తే అర్థం కాదు కానీ నాకు ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్ నచ్చింది. ఎంట్రీ కూడా ఎద్దు మీద వస్తాడు సూపర్ ఉంది బ్రో. దేవుడి గురించి ఏం కాదు బ్రో, చూడండి సస్పెన్స్ చెప్తే అర్థం కాదు కానీ చూడండి. అందరూ చిన్న పిల్లల నుంచి అందరూ చూడొచ్చు బ్రో. ఓకే కంబ్యాక్ బ్రో గోపిచంద్, కంపల్సరీ కంబ్యాక్. పాటలేంది అసలు, నాకైతే రక్తం మరిగింది. ఇగో శివుని బొమ్మ వేసుకున్నా కదా, రక్తం మరిగింది చూడు, నాకైతే బీపీ లేచింది. నిజంగా నేను ఇందుగో హిందువుగా పుట్టినందుకు నా తల నేను దించుకున్నది తెలుసా, అలాంటి పరిస్థితి అనిపించింది. ఇంకా మన హిందూ కొంతమంది మన హిందువులను తిరుతుంటే, మన దేవుళ్ళని తిరుతుంటే, విమర్శిస్తుంటే, మనం తల తిరుచుకొని మనం ఏం అనకుండా ఉంటుంటే కూడ మనం ఇంత సిగ్గుచేటుగా ఉన్నామా అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత తెలుసా. ఈ సినిమా చూస్తే మనకు ధైర్యం వస్తుంది తెలుసా, నిజంగా అవ్వనా మన అభిమాన గురించి, మన అభిమాన హీరో గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం కొడతాము. అదే మన 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 ఇష్టదైవం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నువ్వు ఎందుకు ఊరుకుంటావు నాకు అర్థం కాదు. ఎట్లా ఊరుకుంటావు చెప్పు, అది మాట కదా. మన హిందూ ధర్మం గురించి కానీ, మన అభిమాన దేవుని గురించి కానీ ఇవ్వడం తప్పుగా మాట్లాడితే ఎందుకు ఊరుకుంటావు. అదే మన ఇష్టమైన దైవం హీరో గురించి మాట్లాడితే పోయి ఇంటికి పోయి అడ్రస్ ఎత్తుకొని మరీ కొడతావు, ఇలా చేత కదా నీకు. అది కాదు, ఇది నిజమైన భక్తి అంటే నువ్వు ఏదో ఉపవాసం బ్రో. అలా నువ్వు అట్లా మాట్లాడకు అనా, నువ్వు అనా బ్లాక్ బస్టర్ ఇటు అంతే, అనా బ్లాక్ బస్టర్ ఇటు. ఆయన మాటలు నమ్మకండి, ఆయన జోకర్ కానీ లే బ్లాక్ బస్టర్ ఇటు అన్న సినిమా. శివుడు, శివుని ఆలయము నిజంగా చెప్తున్నా ఆ అద్భుతము. గోపిచంద్ అన్న బాడీ, ఆ పోలీస్ గెటప్ టు ఫైటింగ్ నిజంగా ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ బస్టర్ అనా. ఆయన కళ్ళ అనా ఈయన కళ్ళతోనే చూసింది కాబట్టి అర్థం కాదు, నేను మనసుతోనే చూసిన అనా. ఆయనకు అర్థమైంది, ఇది రాసుకో పక్క బ్లాక్ బస్టర్ ఇటు. నిజంగా ఈయన ఏందో రొమాన్స్ ఉంటుంది లవ్ ఉంటుంది అని పోయిండు, కానీ నేను కాదు, నా శివుంది ఉంటుంది, నా భక్తి ఉంటుంది అని పోయినా అంతే. సినిమా నా దృష్టిలో మాత్రం శివుని పరంగా చూసిన, నేను భక్తి పరంగా చూసిన, లవ్ పరంగా చూసిన, రొమాన్స్ పరంగా అవన్నీ లేవు కానీ నేను భక్తి పరంగా మంచి సినిమా డోంట్ మిస్ నీకు అండి మంచివా మన మృగాని కాదు నేను చెప్పేది. అలా సినిమా బ్లాక్ బస్టర్ విన్నాను, సినిమా బ్లాక్ బస్టర్ ఇటు నీ శివుని పరంగా ఈరోజు శివరాత్రి అన్న, మంచి పాజిటివ్ చెప్పానా. శివరాత్రికి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు కానీ సినిమా ఫ్లాప్ ఫ్లాప్ కాదు, బ్లాక్ బస్టర్ ఇట్టానా. నువ్వు గోపిచంద్ అన్న దండం, ఇగో నన్ను గుర్తించుకోవచ్చారా, ఒకప్పుడు తెలుగు అంటున్నా అంతే అంటా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ.